గుడ్ మార్నింగ్ నేను మీ బెన్హర్ నేటి వాక్యము అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించడని వారితో చెప్పాను ఇది లోకాసు వార్త పదవ అధ్యాయము ఇరవయో వచనంలో వ్రాయబడి ఉన్నది మన ప్రభు యేసుక్రీస్తు భూమిపై మానవుడిగా ఉన్న సమయంలో డెబ్బై మంది శిష్యులను ఏర్పాటు చేసి తను ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళబోచున్నాడో ఆయా ప్రాంతాలకు వారిని ముందుగా సువార్త ప్రకటించడానికి పంపారు వారు తిరిగి వచ్చాక సంతోషంతో ప్రభువా మీ పేరు చెప్పగానే దయ్యములు కూడా మాకు లోబడుతున్నాయి అని చెప్పారు అప్పుడు ఏసయ్య వారితో దయ్యములు లోబడడం చాలా స్వల్ప విషయం మీ పేర్లు పరలోకములో వ్రాయబడ్డాయి అందుకు సంతోషపడండి అని అన్నారు నిజంగా మనం కూడా ఏసయ్య నామములో ప్రార్థించినప్పుడు మన జీవితాల్లో ఎన్నో అద్భుతాలు జరిగాయి అందుకు మనం కూడా ఎంతో సంతోషపడుతున్నాం కానీ మన పేర్లు పరలోకంలో వ్రాయబడే విధమైన ప్రవర్తనతో మనం ఉన్నామా దేవుని చిత్తానుసారంగా మనం జీవిస్తున్నామా అనే విషయాలు మనం గమనించలేకపోతున్నాం ఉదయం లేచిన దగ్గర నుండి డబ్బు సంపాదన గురించి మన కోరికలు తీర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నాము కానీ రోజు రోజుకి మన ఆయుష్ తరిగిపోతుంది కష్టము సమస్య వచ్చినప్పుడు మాత్రమే దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము మన ఆయుష్ ఎంతకాలమో మన చివరి రోజు ఏదో ఎవరికీ తెలియదు ఇప్పటి వరకు మనకిష్టమైనట్లుగా జీవించాం కనీసం ఈ రోజు నుండైనా దేవునికి ఇష్టమైనట్లు జీవించడం మొదలు పెడదామా ఈ లోకంలో ఎంత సంపాదించినా అది మనది కాదు అది మన వెంట రాదు ఎంత సంపాదించినా ఎవ్వడు తన వెంట ఏమీ తీసుకొని పోలేదు పోలేడు ప్రతి క్రైస్తవుడి లక్ష్యం పరలోకం చేరడమే మన పేర్లు కూడా పరలోకంలో వ్రాయబడాలంటే దేవునికి ఇష్టమైనట్లుగా మనం జీవించాలి కాబట్టి క్రీస్తునందు ప్రియ విశ్వాసలారా ఇక నుండి ఇక్కడ ఉన్న ధనాన్ని బట్టి ఆస్తి అధికారాలను బట్టి సంతోషించక పరలోకంలో మన పేర్లు వ్రాయబడడానికి ప్రయత్నిద్దాం ప్రార్థిద్దాం ప్రార్థన మా దేవ మా తండ్రి మేము కూడా ఈ లోకంలో ఎన్నో విషయాలకు సంతోషపడుతున్నాం డబ్బు సంపాదనకే ఆశపడుతున్నాం కానీ నిజంగా మాకు కావలసినది పరలోక రాజ్యం గురించి ఆలోచించలేకపోతున్నాం మమ్మల్ని క్షమించండి పరలోక రాజ్యంలో మా పేర్లు వ్రాయబడేలా మేము జీవించే విధంగా మమ్మల్ని దీవించండి మీ దయ మీ కృప మాపై ఎల్లప్పుడూ ఉంచమని మా ప్రార్థన విన్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏసయ్య నామంలో అడిగి పొందియున్నాం తండ్రి ఆమెన్ హ్యావ్ ఏ నైస్ డే క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా పరిశుద్ధ గ్రంథమైన నందు వాక్యాలలోని లోతైన భావాలను మర్మాలను తెలుసుకోవాలనుందా ఏసయ్య పుట్టి పెరిగి సంచరించిన ప్రాంతాలను ఎరుసలేము పరిసర ప్రాంతాలను అక్కడి విశేషాలను వీడియోలలో చూడాలనుందా అయితే వెంటనే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి ప్రతిరోజు మీకు ఈ వీడియోలు అందించబడతాయి మేమే ఇరుషులేము వెళ్ళి స్వయంగా చిత్రీకరించి తెలుగులో అందించే వీడియోలను చూడండి దేవునికి మరింత దగ్గరగా జీవించండి దేవునిచే దీవించబడండి గాడ్ బ్లెస్ యూ